కర్ణాటక ఎలక్షన్స్ గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో అడారి నాగరాజు గారు కార్మిక నాయకుడు ఎండో యువ విశ్లేషకుడు అంటే మొత్తం కర్ణాటక ఎలక్షన్ మొత్తం చూసినట్లయితే కర్ణాటకలో మొత్తం ఐదు కోట్ల ముప్పై ఒక లక్షల ఓటర్లు ఉన్నారు ముప్పై ఒక వేల పోలింగ్ స్టేషన్లు వెబ్ క్యాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేయడం జరిగింది మొత్తం రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకి మొత్తం రెండు వేల ఆరు వందల పదిహేను మంది అభ్యర్థులు కర్ణాటకలో పోటీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు పోలింగ్ కేంద్రాలు ఒక్కొక్క ఒక్క బెంగళూరుకి మాత్రమే ఎనిమిది వేల పోలింగ్ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు తొలిసారి దేశంలోనే తొలిసారి ఓట్ ఫర్ హోమ్ని ఈసీ ఇక్కడ మన భారతదేశ ఈసీ ఈరోజు ఇక్కడ కర్ణాటక ఎలక్షన్లో ప్రవేశపెట్టడం జరిగింది మరి అందు అందులోను కూడా నాలుగు లక్షల మందిని పోలింగ్ ప్రక్రియలో ఈ కర్ణాటక ఎలక్షన్లో పకడ్బందీగా పాల్గొనడం జరిగింది డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేల ఆరు వందల మూడు బ్యాలెట్ యూనిట్లు డెబ్బై వేల మూడు వందల కంట్రోల్ యూనిట్లు డా డెబ్బై ఆరు వేల రెండు వందల రెండు వీవీ ప్యాట్లు ఇక్కడ వినియోగించడం జరిగింది పోలీసు భద్రత కోసం మొట్టమొదటిసారి ఒకటి పాయింట్ యాభై ఆరు లక్షల పోలీ పోలీసుని మన కర్ణాటక ఎలక్షన్లో ఈ బందోబస్తుగా చేయడం జరిగింది మొట్టమొదటిసారి దేశంలో ఇంత పెద్ద బందోబస్తుని చేయడం మొట్టమొదటిసారి అని చెప్పి పోలీసు యొక్క ఎవరైతే పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది కర్ణాటకలో మొత్తం అసలు ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి కర్ణాటకలో మొత్తంగా ఆరు ప్రాంతాలుగా మనం విభజించవచ్చు అందులో బెంగళూరు బెంగళూరులో ఇరవై ఎనిమిది స్థానాలు ఉన్నాయి అందులో కాంగ్రెస్కి పదమూడు స్థానాలు బీజేపీకి పదిహేడు స్థానాలు జేడిఎస్కి అక్కడ అక్కడ ఏమీ రావడం లేదు మరి అదేవిధంగా పాత మైసూరు ఇక్కడ జేడిఎస్కి కంచుకోటగా మనం చెప్పుకోవచ్చు పాత మైసూరు ఇక్కడ కాంగ్రెస్కి నలభై రెండు స్థానాలు తర్వాత బీజేపీకి నాలుగు స్థానాలు జేడిఎస్కి పదహారు స్థానాలు ఎవరైతే అదర్స్ ఉన్నారో వాళ్ళకి రెండు స్థలాలు రావడం జరిగింది మరి అదేవిధంగా కిత్తూరు కర్ణాటక దీన్ని హైదరాబాద్ కర్ణాటక అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ తెలుగు ప్రాంత వాళ్ళు ఎక్కువ ఉండడంతో పాటు హైదరాబాద్ యొక్క సంబంధించిన ఏదైతే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కూడా కావడంతో దీన్ని హైదరాబాద్ కర్ణాటక అని కూడా కొంతమంది అంటారు ఇక్కడ మనం ఎలక్షన్స్ రిజల్ట్ చూసినట్టయితే కాంగ్రెస్కి ముప్పై మూడు బీజేపీకి పదహారు జేడిఎస్కి ఒక స్థానం రావడం జరిగింది మరి అదేవిధంగా కళ్యాణి కర్ణాటక ఇక్కడ మొత్తం కూడా నలభై స్థానాలు ఉండడం జరిగింది ఇందులో కాంగ్రెస్కు ఇరవై ఆరు స్థానాలు బీజేపీకి పది స్థానాలు జేడిఎస్కి మూడు స్థానాలు అదర్స్కి ఒక స్థానం రావడం జరిగింది మరి అదేవిధంగా మనం ఇంకొక ప్రాంతం ఏదైతే ఉందో మధ్య కర్ణాటక మధ్య మధ్య కర్ణాటక అనమాట ఇక్కడ మొత్తం కూడా ఇరవై మూడు స్థానాలు ఉన్నాయి ఇందులో కాంగ్రెస్కి పదమూడు స్థానాలు బీజేపీకి ఎనిమిది స్థానాలు జేడిఎస్కి ఒక స్థానం అదర్స్ కూడా ఒక స్థానం రావడం జరిగింది ఇంకో విధంగా ఇంకొక లాస్ట్ చివరిగా కేరవాసి మొత్తం ఇక్కడ పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి ఇందులో కాంగ్రెస్కి ఆరు స్థానాలు రావడం జరిగింది బీజేపీకి పన్నెండు స్థానాలు రావడం జరిగింది జేడిఎస్కి ఇక్కడ ఏమీ రాలేదు అదర్స్ కూడా ఒక స్థానం రావడం జరిగిందని కూడా మనం ఇక మొత్తం ఏదైతే ఉందో కర్ణాటకలో ఆరు ప్రాంతాల్లో ఆరు ప్రాంతాల యొక్క మన ఓట్లని మనం పరిశీలించవచ్చు అని కూడా మనం తెలియజేస్తున్నాం కర్ణాటకలో ఓట్లు మరియు సీట్ల శాతం ఎంత కర్ణాటకలో మొత్తం ఆ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు మనం గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి థర్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంటేజ్ రావడం జరిగింది బీజేపీకి బీజేపీకి అక్కడ ముప్పై ఆరు శాతం రావడం జరిగింది జేడిఎస్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఎయిటీన్ పాయింట్ త్రీ రావడం జరిగింది మరి అదర్స్ కూడా సెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ ఏదైతే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు రావడం జరిగింది మరి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్కి నలభై మూడు నలభై రెండు పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ రావడం జరిగింది మరి బీజేపీకి థర్టీ సిక్స్ పాయింట్ టూ టూ వన్ పర్సెంటేజ్ రావడం జరిగింది జేడిఎస్కి థర్టీన్ పాయింట్ టూ నైన్ పర్సెంటేజ్ రావడం జరిగింది మరి యొక్క అదర్స్ కూడా ఎయిట్ పాయింట్ వన్ పర్సెంటేజ్ రావడం జరిగింది ఇక్కడ మన ప్రధాన అంశంగా మనం చూసుకున్నట్లయితే బీజేపీకి గతంలో ఇప్పుడు కూడా జే కేవలం జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఇక్కడ గత ఎలక్షన్స్కి ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా మన చిన్న చిన్న గ్యాప్ని పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే మన ఈ యొక్క గ్యాప్ను మనం గమనించవచ్చు అదేవిధంగా సీట్లు వేసిగా చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి ఎనభై సీట్లు బీజేపీకి నూట ఆరు సీట్లు జేడిఎస్కి ముప్పై ఏడు సీట్లు అదర్స్కి మూడు సీట్లు రావడం జరిగింది మరి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్కి నూట ముప్పై ఐదు స్థానాలు బీజేపీకి అరవై ఆరు స్థానాలు జేడిఎస్కి పంతొమ్మిది స్థానాలు మరి అదేవిధంగా అదర్స్కి నాలుగు స్థానాలు రావడం జరిగింది కాంగ్రెస్కి గతంలో గతం కన్నా ఇప్పుడు యాభై ఐదు శాతం యాభై ఐదు సీట్లు పెరిగాయని కూడా మనం చెప్పుకోవచ్చు బీజేపీకి ముప్పై ఎనిమిది స్థానాలు తగ్గాయని కూడా మనం చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా జేడిఎస్కి కూడా పద్దెనిమిది స్థానాలు తగ్గాయని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే మన దేశవ్యాప్తంగా చూసినట్లయితే కర్ణాటక ఎలక్షన్స్ కొన్ని విభిన్నమైన కోణాలు ఉన్నాయి ఎందుకంటే బీజేపీకి గతంలో కూడా గతంలో ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో అదే ఓట్ బ్యాంకు రావడం జరిగింది కాంగ్రెస్కి కేవలం సిక్స్ పర్సెంటేజ్ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే పెరిగి ఇంత మెజార్టీ రావడం అనేది మనం దేశంలో చాలా రాజకీయ విశ్లేషణలు కూడా ఆశ్చర్యపోయిన అంశంగా కూడా మనం కర్ణాటకలో మనం గమనించవచ్చు ఇప్పుడున్న బీజేపీ నాయకులు కూడా చెప్పే ప్రధాన అంశం ఏంటంటే మాకు గతంలో ఉన్న ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో థర్టీ సిక్స్ పర్సెంటేజ్ అయితే ఉందో అది తగ్గలేదని చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ థర్టీ సిక్స్ పాయింట్ టూ టూ పర్సెంట్ రావడం జరిగింది కాబట్టి ఏదైతే బీజేపీ ఓట్ల శాతం తగ్గపోయినా సరే సీట్లు శాతం తగ్గడం అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది కదా మరి కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన అంశం ఏంటంటారు అంటే కాంగ్రెస్ పార్టీకి అనేక అంశాలకు కూడా మనం కలిసి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు అందులో కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో అది సామాన్యులకి మరి అదేవిధంగా ఎవరైతే కింది స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మహిళలు కూడా ప్రధానమైన వీళ్ళు పాత్ర కానీ లేకపోతే వాళ్ళకి యొక్క ఇంపార్టెంట్ ఇచ్చి మ్యానిఫెస్టో చేయడం జరిగింది అందులో గృహజ్యోతి యొక్క గృహజ్యోతి యోజన పథకం అనేది ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అందించడం ఒకటి అదొక ప్రధానమైన పాయింట్ చెప్పుకోవచ్చు గృహలక్ష్మి యోజన పథకం అనేది కూడా ఇంటికి పెద్దగా ఉండే మహిళలకు రెండు వేల పింఛను ఇది సుమారుగా ఒకటిన్నర కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరే అంశం కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు మరి మరేవిధంగా అన్నభాగ్య అన్నభాగ్య అనే ఏదైతే పథకం ఉందో ఇది దారిద్ర్య రేఖకు దిగుగా ఉన్న వాళ్ళకి కుటుంబాలకి పది కేజీల బియ్యం అనేది ఏదైతే ఉందో అది ఈ యొక్క ఏదైతే కర్ణాటక ప్రాంతానికి చెందిన ఏదైతే స్థానిక మేనిఫెస్టోకి ఇది దగ్గరగా సంబంధాలు ఉన్నాయి కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకో పాయింట్గా యువనిధి డిగ్రీ చదివిన నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఏదైతే మనకి నిరుద్యోగ వృత్తి లాంటిది ఏదైతే ఇస్తానని చెప్పడం జరిగింది డిప్లొమా చదువుకున్న వాళ్ళకి పదిహేను వందలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పడం జరిగింది మరి విధంగా ఐదవ పాయింట్ గా ఆర్టీసీలో మహిళలకు ఏదైతే ఆర్టీసీలో ప్రతి ఒక్క మహిళలకు కూడా ఉచితమైన ప్రయాణం ఇస్తానని చెప్పడం జరిగింది ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తానని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది ఎక్కువగా మనం గమనించినట్లయితే ఇక్కడ కర్ణాటక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన అంశం ఏదైతే ఏదైతే ఉందని మనం అనుకుంటున్నామో ఎక్కువగా మహిళలకు నిరుద్యోగులకు మరి 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 దారిద్ర్య దిగుగా ఉన్న వాళ్ళ వ్యక్తులను కూడా ఎక్కువగా ఆకర్షించే మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ తయారు చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు జేడిఎస్ ఈసారి కింగ్ మేకర్ ఎందుకు అంటారు అంటే జేడిఎస్ అంటే అందరూ కూడా అడిగే ప్రధాన అంశం జేడిఎస్ కింగ్ మేకర్ ఎందుకు అవ్వలేదంటే గతంలో రెండుసార్లు కింగ్ మేకర్ అయింది జేడిఎస్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జూలైలో కేవలం ఎలక్షన్స్కి నెల రోజుల ముందు మాత్రమే జేడిఎస్ పార్టీ పెట్టడం జరిగింది జేడిఎస్ పార్టీ పెట్టిన పది రోజులకే ఎలక్షన్ జరిగి ఎలక్షన్స్ నెల రోజుల ముందుకే ఎలక్షన్ జరిగాయి అంత తక్కువ టైంలో కూడా అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా పది సీట్లు గెలిచారు రెండు వేల నాలుగులో జేడిఎస్ పార్టీకి యాభై ఎనిమిది సీట్లు రావడం జరిగింది రెండు వేల రెండు వేల ఐదులో కూడా ఇరవై ఎనిమిది సీట్లు రావడం జరిగి రావడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పదమూడులో నలభై సీట్లు రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఏడు సీట్లు రావడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో జేడిఎస్కి పంతొమ్మిది సీట్లు రావడం జరిగింది నలభై సీట్లు లోపు సాధించిన కింగ్ మేకర్గా ఏదైతే మన జేడిఎస్ పార్టీ కుమారస్వామి గారు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఆరు రెండు వేల ఏడు మరి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు కింగ్ మేకర్గా ఉంటూ అక్కడ సీఎంగా పదవిని ఆయన యొక్క బాధ్యతలు నిర్వహించారు కాబట్టి ఈసారి ప్రజలు ఏదైతే అక్కడ కర్ణాటక ప్రజలు ఏదైతే బాగా దీర్ఘకాలకంగా ఆలోచించి మనం ఒక పార్టీకే మెజార్టీ ఇవ్వాలని చెప్పి అక్కడ ప్రజలు భావించడం జరిగింది అందుకని ఈసారి ఒకవేళ జేడిఎస్కి ఎక్కువ సీట్లు ఇచ్చినట్లయితే మళ్ళీ రాజకీయపరమైన ఏదైనా క్రీడ మొదలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 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 వ్యక్తికి మాత్రమే ఒక పార్టీకి మాత్రమే బలమైనగా మనం మెజార్టీ ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు లేదా ప్రజల ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే డిక్లేర్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మరి గాలి జనార్దన్ రెడ్డి గాలి ఎంతవరకు ఇచ్చింది అంటారు మరి గాలి జనార్దన్ రెడ్డి గారు కళ్యాణ్ లక్ష్య కళ్యాణ రాజ్య ప్రగతి లక్ష్యం పార్టీ పెట్టడం జరిగింది పార్టీ గుర్తింపు కూడా ఏదైతే గుర్తుందో అది ఫుట్బాల్గా పెట్టారు యాభై మందితో పోటీ చేయాలని చెప్పి మొట్టమొదటిసారి అనుకున్నారు కానీ పదిహేను మంది మొత్తం పోటీలో నిలిచారు ఇందులో కేవలం గాలి జనార్దన్ రెడ్డి గారు ఒకళ్ళే గెలవడం జరిగింది గంగవతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి పోటీ చేశారు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ఎవరైతే మన కాంగ్రెస్ అభ్యర్థి మీద నుంచి రెండు వేల ఏడు వందల ఓట్లు తక్కువ మెజారిటీతో మన గాలి జనార్దన్ రెడ్డి గారు గెలిచారని కూడా మనం చెప్పుకోవచ్చు గాలి గారి యొక్క గాలి గాలి జనార్దన్ రెడ్డి గారికి బాలి భార్య బల్లారి నుండి పోటీ చేసి లక్ష్మి గారు కూడా ఓడిపోయారని కూడా మనం చెప్పుకోవచ్చు గాలి జనార్దన్ రెడ్డి గారు బీజేపీ ఓట్లు చేర్చడంలో కూడా ఇక్కడ మన కర్ణాటక ఎలక్షన్లో కీలక పాత్ర పోషించారని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు జేడిఎస్తో బీఆర్ఎస్ పొత్తు గెలిచి ఉన్నట్లయితే పరిస్థితి ఎట్లా ఉండేది జేడిఎస్తో బీఆర్ఎస్ పొత్తు కలిసినట్లయితే ఖచ్చితంగా ఎందుకంటే రెండు కూడా రెండు ఏవైతే జేడిఎస్ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పార్టీ కావచ్చు రెండు కూడా ప్రాంతీయవాదంతో బాగా బలంగా ఉన్న పార్టీలు కాబట్టి ఆ కేసీఆర్ గారు ఏదైతే ఏదైతే ఒక రాజకీయపరమైన ఎత్తుగడ వేశారు అది కొంచెం ఇంకొంచెం ఒక వన్ ఇయర్ ముందు వేసి ఉంటే ఖచ్చితంగా బలంగా జేడిఎస్తో బాఖ ఖచ్చితంగా బలంగా ఉండేది రాజకీయ పరంగా కూడా జేడిఎస్ పుంజుకునేది కేసీఆర్ గారు కేసీఆర్ కూడా కేసీఆర్ గారు కూడా కర్ణాటక రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించే ఒక అవకాశం ఉండేది కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే కేసీఆర్ గారు లేటుగా ఏదైతే ఎలక్షన్స్కి బాగా లేటుగా స్టెప్ అయితే తీసుకున్నారో అది ఇప్పుడు అటు కుమారస్వామి గారు కానీ కావచ్చు లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు దేశ రాజకీయాలు శాసిస్తారని అనుకున్న కేసీఆర్ గారికి ఇది ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు అంటే ముందుగా ఆ నిర్ణయం ముందుగా తీసుకుని ఉంటే ఒక వన్ ఇయర్ ముందు తీసుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారు బాగా కలిసి వచ్చే అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఎలక్షన్లో నిలబడ్డా కానీ ఓడిపోతానేమో అని భయంతో రాలేదంటారు మరి కేసీఆర్ గారు అంటే మనం అలా చెప్పడానికి అలా చెప్పడానికి ఏం వీల్లేదు ఎందుకంటే జేడిఎస్ పార్టీని పట్టుకొని కేసీఆర్ గారు కూడా రెండు రకాలుగా దాన్ని లీడ్ చేయాలని చెప్పి జాతీయ రాజకీయాల్లో ఏదైతే జేడిఎస్ కుమార్స్వామి గారు ఎవరైతే ఉన్నారో గత రెండు సార్లు కూడా కింగ్ మేకర్గా కర్ణాటకలో ఉన్నారు కాబట్టి అతనితో టైఅప్గా ఉండి దేశ రాజకీయాన్ని లీడ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి భావించారు అది ఆ యొక్క ఏదైతే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఏదైతే ఉందో ఆ స ఆ యొక్క బాండింగ్ సరిగ్గా జరగకపోవడం ప్లస్ అది లేట్గా జరగడం కూడా ఇక్కడ మైనస్గా చెప్ ఒకవేళ ఒకవేళ ఈ బాండింగ్ గట్టిగా జరిగి కేసీఆర్ గారు ముందుగా వ్యూహాలు రచించుంటే హండ్రెడ్ పర్సంటేజ్ కేసీఆర్ గారు కర్ణాటక రాజకీయాల్లో కాదు కాకపో కాకుండానే దేశ రాజకీయాలు కూడా శాసించే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే లేట్గా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది కొంచెం మైనస్గా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి సీఎంగా ఎవరిని నియమించింది సీఎం అభ్యర్థికి కూడా ఆల్రెడీ ఇంక్వైరీ చేయడం జరిగింది సీఎం అభ్యర్థిగా సిద్ధరామయ్యకి ఫార్టీ వన్ పర్సంటేజ్ ఆల్రెడీ పబ్లిక్ సర్వేలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాజకీయ రాజకీయ కురుద్రుడు మరియు రాజకీయ పరమైన అనుభవం ఉన్న వ్యక్తి కూడా కాబట్టి ఆ సిద్ధరామయ్య గారికి ఇస్తారు ఎలక్షన్స్ ముందు కూడా ఆ విషయాన్ని ప్రచారం చేయడం జరిగింది కాబట్టి సిద్ధరామయ్య రామయ్య గారినే చేస్తారు సిద్ధరామయ్య గారు మాత్రమే అక్కడ శాసించగలుగుతారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ కర్ణాటక ఎలక్షన్స్లో కేసీఆర్ కనుక పోటీ చేసి ఉంటే ఆ ప్రభావం తెలంగాణ మీద పడి ఉండేది అంటారా ఖచ్చితంగా అంటే పోటీ చేస్తారని నేను అనుకోను ఎందుకంటే పోటీ చేసే అంత అంత సమయం అక్కడ లేదు అంత పోటీ చేసే అంత సమయం కానీ ఆ యొక్క వాతావరణం లేదు అది లేటుగా ఆ స్టెప్ నిర్ణయం లేటుగా తీసుకోవడం వల్ల అది జరగలేదు కానీ జేడిఎస్ పార్టీతోటి కేసీఆర్ గారు ఏదైతే టైప్ అవ్వాలని అనుకున్నారో కలిసి పోటీ చేయాలనుకున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ మంచి ఒక అని మనం చెప్పుకోవచ్చు రాజకీయ పరమైన మంచి ఎత్తుగడే కావచ్చు అది లేటుగా జరగడం వల్ల అటు జేడిఎస్కి ఇటు బీఆర్ఎస్కి కొంచెం మైనస్గానే చెప్పుకోవచ్చు ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది కదా మరి మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఎంతవరకు ఉంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే కర్ణాటకలో మా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కాబట్టి తెలంగాణలో కూడా మేము విజయం సాధిస్తామని చెప్పారు అయితే దానికి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మనకి కర్ణాటక అనేది తెలంగాణ బోర్డర్ అందులో కర్ణాటక ఎలక్షన్లో యాభై సీట్లు తెలుగు వాళ్ళు మాత్రమే ప్రభావితం చేసే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు కర్ణాటక మొత్తం ఎలక్షన్లో యాభై అరవై 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 సీట్లు కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే ఆ ఉండే ప్రాంతాలకు కూడా మనం చెప్పుకోవచ్చు కొన్ని ఏదైతే బోర్డర్లో తెలంగాణ కర్ణాటక బోర్డర్ మధ్య ఏవైతే యాభై సీట్లు ఉన్నాయో ఒక ఒక ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ముప్పై సీట్లు కాంగ్రెస్ రావడం సో ఆ ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూపించే ఉన్నాయని చెప్పి వాళ్ళు ఎనలైజింగ్ చేస్తున్నారు ఆ ఎనలైజింగ్లో తప్పులేదు కానీ పూర్తిగా గెలుస్తామనేది నేను చెప్పలేను కానీ ఎక్కువ శాతం తెలంగాణను ప్రభావితం చేసే అవకా అవకాశంగా కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలుగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు కావచ్చు లేకపోతే బార్డర్గా ఉన్నారు వేరే రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కర్ణాటక ఎలక్షన్ బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో గెలుస్తారా అంటే అది చెప్పలేం కానీ ఏదైతే తెలంగాణకు బార్డర్గా ఉంది కాబట్టి కర్ణాటక అందులో కర్ణాటక ఓటర్లో ఎక్కువ శాతం బార్డర్లో ఉన్న వాళ్ళు మన ఈ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసిన కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు కూడా తెలుగు వాళ్ళు ఉండడంతో పాటు అక్కడ ఓటర్ నాడి ఇక్కడ ఓటర్ నాడి ఒకే రకంగా ఉండే అంశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు వీళ్ళు వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే వాళ్ళ కాన్ఫిడెంట్ ఉందో ఆ కాన్ఫిడెంట్కి ప్రధాన కారణంగా కూడా అదే విషయంగా చెప్పుకోవచ్చు ఓకేనా మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అంటే కేంద్రంలో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గె గెలిచిందో అది కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్టర్గానే ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ఒక బూస్టర్గా పనిచేస్తుంది అది ఖచ్చితంగా తెలంగాణలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అన్ని ప్రాంతాల్లో చూపిస్తదని నేను అనలేను కానీ ఒక ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే కర్ణాటక ఎలక్షన్స్లో ఏదైతే లోకల్ మేనిఫెస్టో ఏదైతే ఉందో లేదైతే కాంగ్రెస్ స్ట్రాటజీ ఏదైతే ప్లే చేసిందో ఇది ఖచ్చితంగా బీహార్ ఒరిస్సా ఈ మూ ఈ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఇదే స్ట్రాటజీని ఏదైతే అప్లై చేస్తే మాత్రం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కేంద్రంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక బోస్టర్గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లీడ్ చేసే అవకాశం ఉందిగా చెప్పుకునే అవకాశం ఉంటుంది కానీ ఏదేమైనా సరే క్యా క్షేత్రస్థాయిలో పార్టీ పబ్లిక్ యొక్క ఓటర్ నాడి తెలుసుకొని ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి గతంలో చేసిన పొరపాట్లని సరిదిద్దుకొని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఎవరైనా సరే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ప్రజాస్వామ్యం దేశంలో తప్పులు జరుగుతుంటాయి పొరపాట్లు జరుగుతుంటాయి సరిదిద్దుకుంటూ ఎవరైతే ఏ పార్టీ రాజకీయ పార్టీ అయితే ముందుకెళ్తుందో ఆ పార్టీ విధి విజయం సాధించడం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఉంటుంది ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి రాజకీయ పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లో కృదడం కాకుండా ప్రజల యొక్క మేనిఫెస్టోని రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలు అమలు చేసే పరిస్థితులు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్